మేడం, ప్రభాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభాస్ యంగ్ రా బోర్న్ రెబల్ స్టార్, బెస్ట్ యాక్టింగ్ నంబర్ వన్, ఎవరు పోటీ పెట్టలేరు నా ప్రభాస్ అన్నతో. పోటీ పెట్టాలంటే దేవుడు దిగి రావాలి. వస్తుంది కదా, ఎలా ఉంటుంది చూడాలి. చూస్తే 100 ఇక పూల దండాలు వేస్తా. వెనకాల వేస్తున్నారు కదా, ఇంకా నా ఇంట్లో వేసుకుంటా. పెద్ద పెద్ద ఏసీ పెట్టేస్తా, మా అన్నకి పూజ చేస్తా. ఇంకా నంబర్ వన్లో రావాలి. ఇంకా కోరుకుంటా దేవుడు ఇంకా ఇవ్వాలి, కోటీశ్వరుడు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు సినిమా? ఎంత అన్నా దానికి మించు, డబుల్ దానికి డబుల్. ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. 50 కోట్లు కలెక్ట్ చేస్తా? 50 కోట్లు మీదనే. అంత మీదనే. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చారు మా ప్రభాస్ అన్నకి. ప్రభాస్ అన్న ముంద ఎవరు యాక్టింగ్ పనికిరారు. యాక్టింగ్ నంబర్ వన్, స్టంట్స్ నంబర్ వన్, లవ్ లో నంబర్ వన్, అన్ని నంబర్ వన్ లో ఉన్నారు. డార్లింగ్ లవ్ యూ డార్లింగ్స్ అంటారు, అదొక్కటి మాట పబ్లిక్ కే. రేపు ఇండియా అంతా ఊగిపోద్దా? ఇండియా ఊగిపోవాలని కోరుకుంటున్నా. నేను చెప్తున్నా కదా, ఇండియా ఊగిపోతుంది. ఇండియా ఊగిపోవాలి. అందరు ఈ సినిమా చూడాలి, ఫ్యామిలీతో సండి రండి. ఇది నా కోరికలు, ప్లీజ్ మిస్ చేయకండి. పొద్దున ఉండాలి, సాయంత్రం ఉండాలి, రావాలి. ఫుల్ హౌస్ ఫుల్ ఉండాలి. 10 రోజులు ఏంటి, 100 రోజులు హౌస్ ఫుల్ పోవాలి. చెప్పన్నా సినిమా ఏంటి? సినిమా అయితే పక్క 100 డేస్ అన్న. సినిమా మామూలుగా లేదు, ట్రైలర్ అయితే ఇచ్చి పడేసింది అన్న. రెండేంది, అన్ని బాగున్నాయి. అది విజిల్స్ వస్తుంటే వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడో రిలీజ్ రిలీజ్ అని నిన్న నుంచి డేట్ లెక్కేసుకుంటున్నా. కానీ రేపు పక్క పొద్దున్న 8 షో. బా ప్రవాసం లుక్స్ అంటే ఒక కాలు అడుగు పెడతా సార్. 100 మంది కోట్లు అభిమానం అంటే ఇదే. అసలు సినిమా చూడరు, సగం రచ్చే ఉండిద్ది. సినిమాలో టికెట్ బుక్ చేసుకుని సార్ చూడరు, మొత్తం హంగామనే ఉండిద్ది. ప్రభాస్ గారు ఎలా ఉండిపోతున్నారు? లుక్ అయితే ఏదంటే ఆది పురుష వచ్చింది కదా, ఆది పురుష కన్నా దీనికన్నా డబుల్ ఉండిద్ది. బ్రో హాయ్. బ్రో అన్న, రేపు కలికి ఎలా ఉండిపోతుంది? అన్నా నాకు తెలిసి సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. యాజ్ ఏ ఫ్యాన్స్ మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ముందు మేమంతా పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నాము, రాత్రి కూడా చాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బ్రదర్స్ కూడా అంతా ఉన్నారు. యాజ్ ఏ ఫ్యాన్, మై ఫ్రెండ్ కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. రేపైతే సినిమా మాత్రం చాలా హిట్ కాబోతుంది అన్న, సూపర్ హిట్. ఏంటన్న ఎడవడేంటి కలికి అన్న? మొత్తం ప్యాన్ ఇండియా సినిమా ఇది, చాలా పెద్ద సినిమా ఇది, చాలా పెద్ద సినిమా అన్న. అరే చాలా మంది దీన్ని డబ్బింగ్ మూవీ అన్న టాక్ నడుస్తుంది కదా బయట, ఏమంటారు దాని గురించి? ఏ డబ్బింగ్ ఏబింగ్ ఏం లేదన్న, మొత్తం చాలా పెద్ద సినిమా ఇది. రేపు కలికి ఎలా ఉండబోతుంది? సూపర్ హిట్ అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ, సూపర్ హిట్ అనుకుంటున్నా సినిమా మాత్రం. థ్యాంక్ యూ. బుజ్జి, ప్రభాస్ గారు ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారు ఎట్లున్నా మనకి యాజ్ ఎ ఫ్యాన్స్ మనం ఎంకరేజ్ చేయాల్సిందే కదా. ఎట్లున్నా కానీ ఎలా ఉండబోతుంది కలికి ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. ప్రభాస్ గారు ఎలా చేయబోతున్నారు? అందరూ బాగా చేయబోతారు, మంచి హీరోలు వస్తారు కదా. మంచి మంచి హీరోలు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామండి. నాకైతే పొద్దున 7 గంటల షోకి దొరికిందండి. సరే, ఒక టికెట్ వచ్చి ప్రస్తుతానికి 500 ఉంది. ఒకవేళ బ్లాక్ లో కొనొచ్చు అంటే ఎంత పెట్టే అవకాశం ఉంది మీరు? పెట్టకూడదండి. యాక్చువల్గా నేనైతే దానికి రికమెండ్ చేయను. ఎప్పుడు మీకు టికెట్ దొరికితే అప్పుడు చూసుకోండి. అది ప్రభాస్ గారు రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది ఈ మూవీతో? ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అంగని చెప్తారు. ఆ రేట్లు పర్వాలేదు, అంతేకానీ దానికంటే ఎక్కువ పెట్టద్దు అంటారు. అందరూ సామాన్యులే అండి. ఎవరి కాలం అందరికీ డబ్బులు పెరిగాయండి, ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి.